ఒక పరాజయం వంద తప్పుల సిరీస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలోనే తాము వారసత్వ రాజకీయాలని వ్యతిరేకిస్తామని చెప్పింది. వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా పుట్టామని కాలరెగరేసుకుని తిరిగిన తెలుగుదేశం పార్టీ కాలక్రమంగా వారసత్వ రాజకీయాల వైపు మగ్గింది. చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా లోకేష్ నుండి మొదలుపెట్టి పలువురు రెండవ శ్రేణి నాయకులు తమ వారసులని రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. ఈసారి ఎన్నికల్లో మేజారిటీ స్థానాల్లో రాజకీయ వారసులు ఓడిపోయారు. వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ పతనావస్థకి చేరడంలో రాజకీయ వారసుల పాత్ర ఏంటి? వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టామని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఎన్నికలలో వారసుల కారణంగా ఘోరంగా దెబ్బతిన్నదని చెప్పక తప్పదు. ప్రతి మహానాడులో వారసుల పరేడ్ జరపడం వంటివి తమను బాధించాయని, పార్టీ మూల సూత్రాలకు వ్యతిరేకంగా వెళ్తుంటే బాధపడ్డామని కొందరు కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు తన వారసుడు లోకేష్ ను పార్టీ మీద రుద్దే క్రమంలో అందుకు మద్దతుగానే కొన్నేళ్లుగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని చర్చ సాగుతోంది. ఏమంటారు సుహేర గారు, మొత్తం మీద తమ తమ వారసులను దింపడానికి నాయకులందరూ చేసిన ప్రయత్నం ఈసారి చాలా చోట్ల విఫలమైనట్టు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పురుడు పోసినప్పుడు ప్రధానంగా ఆయన లేవదీసిన మౌలికంగా ఆయన అంశాల్లో కుక్కమూతి పిందులు అని చెప్పి ఆయన మాట్లాడిన పదప్రయోగం దేనికోసం అంటే, ఆత్మగౌరవం అనేది తెలుగువాడి తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది ప్రధాన అంశం. రెండోది, అప్పటికే ఈ వారసత్వ కుటుంబ పాలనలో జనాలు మొఖాలు మొత్తిపోయే మొహమ్మొత్తి ఉన్న టైంలో రామారావు గారు ఈ కుటుంబ వారసత్వ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఉద్భవించింది అని అన్నారు. అప్పుడు జనాలందరికీ కూడా చాలా ఉత్తేజం కలిగింది. నిజంగానే అప్పుడు దాకా జనాలు తండ్రి కొడుకు ఈ రకంగా కుటుంబాలు కబ్జా చేయడం మొదలెట్టినాయి పాలిటిక్స్ని. దానికి వ్యతిరేకంగా కొత్త తరం వచ్చి రాజకీయాలు తెలుగుదేశం పేరుతో నవతరం వచ్చి పడిపోయింది. అప్పటి వరకు ఎవరు కూడా గత చరిత్ర వచ్చిన నాయకులకి తెలుగుదేశం పార్టీ ద్వారా పురుడు పోసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా గత చరిత్ర ఏమి లేదు. కొత్త అధ్యాయం మొదలైంది. అది 30 ఏళ్ళుగా నడుస్తూ వచ్చింది. దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత 1996 నుంచి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించు తప్ప పురుడు పోసుకుందో దానికి అనుకూలంగా పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా ఆ కుటుంబ పాలన వారసత్వ పాలన దారిలోకి వచ్చేయటం మొదలెట్టారు. ప్రధానంగా అప్పుడు ఏమైపోయింది, ఎవరన్నా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆయన భార్యను తీసుకొచ్చి నిలబెట్టడం, అన్న పోతే తమ్ముడికి పెట్టడం, లేకపోతే అన్న ఏదన్నా పార్లమెంట్కి వెళ్తే అన్న ఒక పార్లమెంట్ సీట్లో తమ్ముడిని నిలబెట్టడం, ఈ రకంగా భర్త పోతే భార్యను పెట్టడం, లేకపోతే తండ్రి పోతే కొడుకును పెట్టడం, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిదానంగా ఒక కుటుంబ పాలన కిందకి తీసుకొచ్చేసారు. అది బాగా క్యాన్సర్ లాగా ఉధృతంగా ఇవాళ బుగిలిపోయే స్థితికి వచ్చేసేసి మొత్తం జిల్లాలన్నీ కూడా కొన్ని కుటుంబాల గుప్పిట్లోకి ఏదైతే ఎన్టీ రామారావు గారు దాన్ని వ్యతిరేకించారో అదే తరహాలో ఇవాళ కుటుంబ పాలనలోకి ఒక్కొక్క జిల్లాని కొన్ని కొన్ని కుటుంబాల గుప్పిట్లోకి అప్పచెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమి మాట్లాడలేని పరిస్థితి, ఎవరు ఆయన తెలియని పరిస్థితుల్లో ఒక చట్రంలో ఇరుక్కుపోయారు చంద్రబాబు నాయుడు గారు. అటు కరం అంటే కప్ప కోపం, ఇడమంటే పాము కోపం అన్నట్టు ఎవరిని ఏమి అనలేని పరిస్థితుల్లో మొహమాటం పోయిన పరిస్థితి, లేకపోతే భయమో ఏంటో తెలియదు. ఆ కుటుంబాలని ఆ వారసుల్ని ఈయన తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి వచ్చేసింది. మీరు శ్రీకాకుళం దగ్గర మొదలెడితే అనంతపురం వరకు తీసుకున్నా కూడా ప్రతి జిల్లా కూడా 30 ఏళ్ళ నుంచి వెళ్ళిన కుటుంబాలే తెప్పించి, ఆ 30 ఏళ్ళ నుంచి కింద స్థాయిలో పనిచేసిన జడ్పీటీసీలు చేసిన వాళ్ళు ఉంటారు, ఎంపీపీగా చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకా ఉత్సాహంగా కొత్తగా వచ్చిన తరం ఉంటుంది, వాళ్ళకి అవకాశాలు అనేది రాకుండా చేసేసారు. ఈ కుటుంబాలు వీళ్ళు కొంతమంది తెగబలిసిపోయిన వీళ్ళు ఉన్నారు. ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు మొదటి నుంచి తెలుగుదేశంలో ఉండాలి ద్వితీయ శ్రేణి నాయకులు అని అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళు తెగబలిసిపోయి రాజకీయంగా పార్టీని పతనానికి చేయడానికి, వాళ్ళ కుటుంబాలని పెంచుకోవటానికి, ఇతరులను పెరగనివ్వకుండా చేసుకుంటా వచ్చేసారు. చంద్రబాబు తన రాజకీయ వారసుడిని తీసుకొచ్చే క్రమంలో వచ్చింది మరి, ఎందుకంటే అందరూ నాయకులు అదే పనిలో ఉండే అప్పుడు మెజారిటీ నాయకులు అదే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే తన కొడుకుని ప్రమోట్ చేయాలంటే మరి తత్మ వారసుల్ని కాదంటానికి వీల్లేదు. వాళ్ళు ఏమంటారు, మరి మీ అబ్బాయిని తీసుకొచ్చేప్పుడు మా అబ్బాయిని మేము ఎందుకు తీసుకురాకూడదు, మా కూతుర్ని ఎందుకు తీసుకురాకూడదు, మా కోడల్ని ఎందుకు తీసుకురాకూడదు అనే పరిస్థితిలో తీసుకొచ్చారు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మరి ఆలోచించకుండా చేశారు తెలియదు, కానీ డబ్బులు ఉండాలి, డబ్బు లేకపోతే ఎట్లాగో అని చెప్పి ఒక తప్పుడు సంకేతం వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు రాజకీయాల్లో కట్టుబాట్లతో తెలుగుదేశంలోకి వచ్చి 100 కోట్లు సంపాదించుకున్నారు, ఇవాళ నగ్న సత్యం మనం దాని ఒప్పు తీరాల్సిందే.
1982-83లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్లా ఉన్నారు, ఇవాళ పార్టీ పేరుతో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, కొన్ని ఎవరైతే వారసత్వ రాజకీయానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆ కుటుంబాల ఆస్తులు ఎట్ట వచ్చింది, తెలుగుదేశం పార్టీలోకి రాకమునుపు ఏంటి, ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ 1000 కోట్లు ఎట్ట వెళ్ళింది, సమాజం గమనిస్తుంది కదా, అప్పుడన్నా కనీసం సరిదిద్దుకోవాలి. ఈ వారసత్వానికి వ్యతిరేకంగా ఉంది, మన కోసాలు కదిలిపోతాయి, పునాదులు కదిలిపోతాయి, సామాజిక స్పృహ కనీసం అండి, కనీసం ఏంటంటే సమాజంలో మాస్ సైకాలజీ ఎట్ట ఉంది అనేది పట్టుకుంటమే కదా నాయకుడి లక్షణం. అట్ట కాకుండా ప్రతి మహానాడులో కూడా ఈ వారసుల ప్యారేడ్ అనేది ఒకటి మొదలైపోయింది. గత మీరు 10 సంవత్సరాల నుంచి తీసుకోండి, మొత్తం ఈనాడు జ్యోతి ఇటువంటి ప్రధాన పత్రికలు ఎక్కడ తీసుకున్నా కూడా ఈ వారసులది ఒక స్పెషల్ ఐటమ్గా న్యూస్ కవరేజ్ రావటం. ఏదో కనుక మన గ్లాడ్రాక్స్ అంటారు చూడండి ఇంగ్లీష్లో, అందాల పోటీల్లో కనుక నడుస్తూ ఉంటారే అట్లాగే క్యాట్ వాక్ ఆడాళ్ళు క్యాట్ వాక్ అంటారు, మొగాళ్ళు నడిచేది గ్లాడ్రాక్స్ అంటారు. అట్లాగే వీళ్ళు కొడుకులు వీళ్ళందరూ మహానాడులో వీళ్ళ హల్చల్ ఎక్కువైపోవటం, ఇది చాలా తప్పుడు సంకేతం వెళ్ళిందండి. వీళ్ళందరూ కూడా పార్టీ గుదిబండలే, ఈ వారసులందరూ అనేవాళ్ళు ప్రతి వారసుడు కూడా పార్టీ గుదిబండగానే ప్రవర్తించారు. వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు, అహంకారం పనులు, అభిజాత్యం పనులు అక్కడ పార్టీకి చాలా నష్టాలు చేసినాయి. గ్రౌండ్ లెవెల్లో ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూపులు తయారైపోయినాయి, ఆ గ్రూపుల్లో పార్టీ నష్టపోయింది, దాన్ని కనీసం ఈయన సెట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వారసుల్ని కనీసం ఈ వారసులు ఎవరికైనా సత్తా ఉందంటే సత్తా ఎవరికీ లేదు. ఇప్పుడు ఎర్రనాయుడు కొడుకున్నాడు, ఎర్రనాయుడు కొడుకు ఆయన రామ్మోహన్ నాయుడికి సత్తా ప్రూవ్ చేసుకున్నాడు, వచ్చాడు ప్రూవ్ చేసుకున్నాడు, నాయకత్వ లక్షణం అతను వారసుడుగానే వచ్చాడు కానీ ప్రూవ్ చేసుకున్నాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు కుర్రాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు అక్కడ జిల్లాల్లో చేసిన పనులకి ఇవాళ పార్టీ చాలా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కొన్ని కొన్ని జిల్లాల్లో చోట్ల రాజకీయ వారసుల మీద చాలా తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు అదే వాళ్ళు శివప్రసాదరావు కుమారుడి పైన ఒకటే ఉందండి. ఇప్పుడు పరిటాలరావు కొడుకు విషయంలో కూడా అక్కడ చాలా తీవ్రంగా వచ్చింది, అతను కొడితే తప్పు ఏంటి అది ఇది అని. ఒకప్పుడు 2014లో వచ్చినప్పుడు అతను బెంగళూరు నుంచి తీసుకొచ్చి కొట్టేదంతా వీడియో బాగా వైరల్ అయింది, ఎవరినో కొట్టి తీసుకొచ్చి కొడతాం ఏం చేస్తారని చెప్పి అతను మెచ్యూరిటీ లేకుండా మాట్లాడాడు. అట్టే శివప్రసాద్ గారు అబ్బాయి కూడా ఇప్పుడు మనం నిన్న మొన్న మనం చూస్తున్నాం ఇవన్నీ జరిగినాయి. అట్టే కరణం బలరాం గారు అబ్బాయి విషయంలో కూడా అక్కడ సమాజం తప్పుగానే ఇది చేస్తుంది, ఆ కుర్రాడు పోకడు విషయంలో కూడా. ఈ రకంగా ప్రతి చోట మీరు ఎక్కడైనా తీసుకోండి, ప్రతి చోట అదే పద్ధతి. ఇప్పుడు చింతకాయల అయినపోతుడు గారు అబ్బాయిది అక్కడ వివాదాలకు తావిచ్చింది. అట్లాగే యనమల రామకృష్ణుడు గారు తమ్ముడిది కూడా అక్కడ తుని నియోజకవర్గంలో ఇదిగానే ఉంది. మీరు ఎక్కడైనా తీసుకోండి, కొత్తపల్లి సుబ్బరాయుడు అనే వ్యక్తి విషయంలో కూడా అప్పుడు పార్టీ దాటిపోయినా కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పేసాడు, అక్కడ తమ్ముడికి అనుకో ఇచ్చేటట్టు. అట్లా ఎర్రనాయుడు కుటుంబానికి అక్కడ ఆ జిల్లా మొత్తాన్ని అప్పచెప్పినట్టు అయిపోయింది. ఇట పరిటాల రవి కుటుంబానికి అనంతపురం జిల్లా కట్టబెట్టేసినట్టు అక్కడ, లేదా జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి కట్టబెట్టినట్టు అయిపోయింది. ఇట్లా ఎక్కడికక్కడే మొత్తం అంతా జిల్లాలన్నీ కూడా ఒక కుటుంబ పాలనల కిందకి వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినాలంటాం. చిత్తూరులో వస్తేనేమో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అటు ముద్దుకృష్ణ నాయుడు గారు ఉన్నారు, ఇటు ఆయన కాళహస్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఇటు తీసుకుంటే జిల్లాకు ఒక 4-5 వెళ్తారండి. ఈ ఎవరికాళ్ళకే సామంత రాజుల్లాగా సామ్రాజ్యాలు ఏర్పాటు చేసేసుకున్నారు వాళ్ళ కొడుకుల కోసం, వాళ్ళ రాజకీయ మోనోపోలీ చేయటం కోసం. ఈ రకంగా పార్టీని పెరగనివ్వలేదు, కొత్త తరాన్ని లోపలికి రానివ్వలేదు. కొత్త అది ఉత్సాహం కలిగిన కుర్రాళ్ళు ఎవరిన పార్టీలోకి వస్తే ఇటు ఎక్కడ పెరిగిపోతాడో అని నన్ను తొక్కేయటం, వాళ్ళు కూడా మనకెందుకులే ఈ రాజకీయాల్లో అని చెప్పి నిరాశగా దూరం వెళ్ళిపోవటం. యువతలో చాలామంది ఉత్సాహాలు ఉన్నారు. మొత్తం మీద వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా పుట్టామని చెప్పిన తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఈ దశకి పతనావస్థకి చేరడానికి వారసుల పాత్ర గణనీయ. ఇవాళ కూడా నారా లోకేష్ నుంచి మొదలు పెడితే మొత్తం కింద స్థాయి వరకు కూడా ఇవాళకైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఈ వారసులను కనుక దూరం పెట్టి కొత్త తరాన్ని కనుక తీసుకురాకపోతే ఈ వారసులతో పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఈ కుటుంబాల మూలాన ఏదైతే మనం కొన్ని మెన్షన్ చేసుకున్నామో ఈ కుటుంబాలందరూ కూడా పార్టీకి ఓవర్ బడ్డను గుదిబండలే తప్పించి పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు వీళ్ళ మూలాన. నిజంగా వీళ్ళ నిజాయితీ ఇదిగాను ఉంటే, ప్రేమ ఉంటే, పార్టీ మీద ఉంటే వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా తప్పుకోవాలి. సరే మేము చేసే 30-40 ఏళ్ళు మేము రాజకీయం చేసుకున్నాం, మేము తప్పుకుంటాం, ఇంకొక తరానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ కుటుంబం నుంచి తప్పుకుని వేరే వాళ్ళకన్నా ఇచ్చుకోవాలి. ఇప్పుడు తాడిపత్రిలో చూడండి, అక్కడ 3 జిల్లాల్లో 3 సీట్లు పంచుకోవాల్సి వచ్చింది. మరి అట్లాగే గల్లా జయదేవ్ గారు చూడండి, మరి వాళ్ళ మదర్కి పాలిట్ బ్యూరోలో ఇచ్చారు, ఆయనకి పార్లమెంట్ ఇచ్చారు. ఒక కుటుంబం అసలు పాలిట్ బ్యూరోలో ఉన్న వాళ్ళే, మంత్రులు వాళ్లే, ఎమ్మెల్యేల వాళ్లే, ఎంపీల వాళ్లే, ఈ రకంగా లేకపోతే వాళ్ళ కజిన్స్ ఎట్టో పంచుకున్న కుటుంబ పార్టీ మొత్తం మోనోపాలీ చేశారు. ఇంకా సామాన్యుడికి ఎక్కడండి ఆశ ఎక్కడుంది, సామాన్యుడు వచ్చి నిలబడే అవకాశం ఎక్కడుంది?
ఎవరన్నా మంచి తరం వాళ్ళు డాక్టర్లో ఇంజనీర్లో లేకపోతే ఉత్సాహవంతులో మంచి డెడికేటెడ్గా పార్టీకి సేవ చేసుకునే సమాజానికి ఏదైనా మంచి చేద్దామని వచ్చేవాళ్ళకి రాకుండా చేసేస్తున్నారు కదా. ఇప్పుడు అవతల పార్టీలో లేదా అంటే అవతల పార్టీలో వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాబట్టే కదా మనం గొప్ప పార్టీ అని మన జనాలు ఆశీర్వదించింది, మనం ఇచ్చేసింది. మనం కూడా అదే పాటలో వెళ్తే ఇంకా మనకే వాళ్ళకి తేడా ఏముంటుంది? మనం తప్పు చేసిన వాళ్ళతో కాదు కదా మనం పోల్చుకోవాల్సింది. అంటే అవతల పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలోనూ అదే ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న ఈ పార్టీ, రెండోది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది. రెండు కారణాల నేపథ్యంలో ఇది ఒక తీవ్రమైనటువంటి తీవ్రం. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ కూడా కుటుంబ పాలనే. అక్కడ ఉండ ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, అక్కడ ఉండే కుటుంబాలు కానివ్వండి, దుర్హంకారం కానివ్వండి ఎక్కువ వైసీపీలో. దుర్హంకారం అనేది ఎక్కువ తెలుగుదేశంలో మొదటి నుంచి ఆ దుర్హంకారం లేదు ఎప్పుడు కూడా. కానీ కొత్తగా పోకడలు మొదలవుతున్నాయి. వారసులు వచ్చిన తర్వాత దుర్హంకారం అనను, ఆ ఫ్యాసిజం అనండి లేకపోతే ఆ ఫ్యూడలిజం అనేది అదంతా వచ్చింది. అసలు తెలుగుదేశం పురుడు పోసుకున్న ఫ్యూడలిజంకి వ్యతిరేకంగా, భూస్వాములోనూ వీళ్ళకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి మూలస్తంభం సోషలిజమును కమ్యూనిజం అనే సిద్ధాంతం అనేది మనకు ఒక ఆయువు పట్టుగా వచ్చిన పార్టీ అది. ఇవాళ ఏదైతే మనం వచ్చామో దానికి వ్యతిరేకంగా, పూర్తి వ్యతిరేకంగా వెళ్ళిపోతా వారసులు కౌగిట్లోకి పార్టీని అప్పజెప్పేయడం, కుటుంబాల కౌగిట్లోకి పార్టీని అప్పజెప్పేస్తే సామాన్యులు కదా ఓట్లు వేయాల్సింది. సామాన్యులకి మనం ఏ రకంగా వెళ్ళి మనం అడగగలం?